అందరికీ నమస్కారం. యూత్ ఫర్ సేవ నిర్వహిస్తున్న కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా మనం యూత్ ఫర్ సేవ గురించి పరిచయం చేసుకుందాము. మొదట మన ఈ ఆర్గనైజేషన్ ఒక 13 రాష్ట్రాల్లో ఉంది ప్రస్తుతం భారతదేశంలో, మరియు 45 ప్రాంతాల్లో మనం యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాము, యాక్టివ్ గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. 1 లక్షకు పైగా వాలంటీర్స్ తో ఈ ఆర్గనైజేషన్ అనేది నడుస్తుంది. 10 లక్షలైతే పైగా బెనిఫిషియరీస్ ఉన్నారు మన ఈ ఆర్గనైజేషన్ లో. 120 నుంచి 130 వరకు ఆర్గనైజేషన్స్, కార్పొరేట్ కంపెనీస్ మనకి దీంతో సహకరిస్తున్నాయి. మన ముఖ్య యూత్ ఫర్ సేవ సంస్థ ముఖ్య ముఖ్యంగా చేపట్టే కార్యక్రమాలు ఇన్ ఎడ్యుకేషన్, హెల్త్, లైవ్లీహుడ్ అండ్ ఎన్వైరన్మెంట్, వీటిలో మనం ఎక్కువగా కార్యక్రమాలు చేపడుతున్నాము. యూత్ ఫర్ సేవ ప్రత్యేకంగా మహిళల కోసం మరియు పిల్లల కోసం చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటరాక్టివ్ సెషన్స్ విత్ ఎమినెంట్ ఉమెన్ కార్యక్రమంలో 2వ గెస్ట్ మన పైఎం జ్యోతి నాట్వాన్ సంఘం నుండి. నమస్కారం అండి. నమస్కారం. జ్యోతి గారు నాట్వాన్ సంఘంలో గత 15 సంవత్సరాలుగా పాల్గొంటున్నారు. ఒక గిరిజన బిడ్డ అయినప్పటికీ ఈ నాట్వాన్ సంఘం తరపు నుండి చాలా కార్యక్రమాలు చేసి ఎందరో మహిళలకి మరియు ఆడపిల్లలకి జీవితంలో చాలా సహాయపడ్డారు. మనం ఇప్పుడు ఆవిడతో ఇంటరాక్ట్ అయ్యి ఆవిడ నోటి నుండే తెలుసుకుందాం ఎలాంటి కార్యక్రమాలు చేస్తారని. జ్యోతి గారు చెప్పండి, అసలు ఈ నాట్వాన్ సంఘంలో నాట్వాన్ అనే పదానికి అర్థం చెప్పండి. నాట్వన్ అంటే మా గిరిజన ప్రాంతంలోని మా కోయ ఆదివాసులు పిలిచేది నాట్వన్ని మహిళ, అంటే నాట్వన్ అంటే మహిళ అని అర్థం. దాన్ని మేము నాట్వన్ సంఘంగా ఏర్పరచుకున్నాం పేరు. మా భాషలో మాకు అనుకూలంగా, మా మహిళలకి అనుకూలే విధంగా నాట్వన్ సంఘం అని పెట్టుకున్నాం. మహిళ సంఘం యాక్చువల్ అయితే మహిళని ఆ నాట్వన్ అంటామండి. కోయ భాషలో మా భాషలో నాట్వన్ అంటాం, అందుకని మా ఊరికే పదాలు మన భాషలో ఎలా ఉంటాయో అలాగా ఆ పేరుతోనే నాట్వన్ అంటే మన మహిళకి ఒక సంఘంగా ఏర్పడతామన్నట్టు సంఘం, నాట్వన్ సంఘంగా ఏర్పరచుకున్నామండి మహిళా సంఘం. మంచిదండి. ఈ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడింది మరియు ఏ లక్ష్యంతో మీరు ఈ సంస్థను స్థాపించారు? అంటే మేము యాక్చువల్ గా ఈ నాట్వన్ సంఘం ఏర్పడడానికి కారణం అండి, మా గిరిజన ప్రాంతంలోనే ఆదివాసులు ఎక్కువ వలస కూలీలు వెళ్ళేవాళ్ళు, అలానే మా గిరిజన మహిళలు అమాయకత్వంతో ఉండేవాళ్ళు. దాంతోపాటు గిరిజనేతరులు వ్యాపారంతో కానీ పెట్టుబడి ఇలా వ్యవసాయం చేయడానికి కానీ ఇటు దిగువ నుండి ఇటు వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చేసి మా ఆడపిల్లల్ని మోసం చేసి ప్రెగ్నెన్సీ చేయించి వాళ్ళు పిల్లల్ని కన్న తర్వాత వదిలేసి వెళ్ళిపోయేవారు. దాన్ని గుర్తించి మేము ఆ మహిళలు పిల్లలు అన్యాయం అయిపోతున్నారు, దీన్ని ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు విధంగా మా నాట్వన్ సంఘం నుండి వాళ్ళని గుర్తించి నాట్వన్ సంఘం తరపున పిల్లలకి ఆ మహిళలకి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే 2000లోనే నాట్వన్ సంఘం ఏర్పడడం జరిగిందండి. మా మహిళలకి న్యాయం చేద్దామన్న దాన్ని, పిల్లలు కానీ వాళ్ళకి న్యాయం చేయడానికి మేము నాట్వన్ సంఘం ఏర్పరచుకున్నాం. సుమారుగా 20 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరంలో స్థాపించారంటే సుమారుగా 20 సంవత్సరాలు దాటేసింది. అంటే 20 సంవత్సరాలు కాలేదండి, ఎందుకంటే వాళ్ళకి సరైన హక్కులు లేవు. ఇప్పుడు గిరిజనేతరులకు పుట్టిన పిల్లలకి ఏంటంటే, మా ఏజెన్సీలు పుట్టిన వాళ్ళకైతే మా గిరిజనులకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటది, ఒక ఏజెన్సీ సర్టిఫికేట్, దేనికైనా అప్లికేషన్ చేయాలన్నా. కానీ గిరిజనేతరులకు పుట్టిన పిల్లలకి క్యాస్ట్ సర్టిఫికేట్ రాదు, వాళ్ళకి ఏజెన్సీ ఇవ్వరు, అలాంటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. వాళ్ళ హక్కులు వాళ్ళు అడగడానికి, వాళ్ళ హక్కులు వాళ్ళు కోల్పోతున్నారు అన్న దానికోసమే మేము ఈ నాట్వన్ సంఘాన్ని, మన గిరిజన అమ్మాయిలు మోసపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళకి న్యాయం చేద్దామన్న దాని ఉద్దేశంతోనే. సుమారుగా ఎంత మంది కార్యకర్తలు ఉన్నారండి దీంట్లో? సుమారు మా నాట్వన్ సంఘంలో అయితే 3240 మంది సభ్యులం ఉంటామండి. అయితే ఆ 2000
3240 మంది గ్రామ కమిటీ ఉంటదండి అంటే ప్రతి ఒక గ్రామానికి గ్రామ కమిటీలోని ప్రతి ఒక మహిళ సభ్యత్వం కడతామండి అప్పుడు 12 రూపాయలండి ఇప్పుడు 20 రూపాయలు కడుతున్నా మేడం అయితే ఆ సభ్యత్వాన్ని బట్టి ప్రతి ఒక మహిళ నాటవ సంఘంలో సభ్యురాలు ग्राम कमी मन एदे अग्र ग्राम कमटी ऐक्टिव महिला चूसी प्रती ऐक्टिव पागन प्रति विषयानी माटा दाने उद्देश्य ऐक्टिव वाल मल्ल मंडल कमटी मंडल कमटी अन्नी ग्रामीण वालों ऐक्टिव पर्सन एवर उ वाल चूसी मल्ल मंडल कमटी ना कोर कमटी की पेट मैडम कोर कमटी की वे अन्नी मंडल ना वैन वाले वेर वेर प्रांल ना कोर कमटी मेबर पदकोड़ मंदिर मुझे मुनगे प्राथमिक दिंतूर बीआरपुर कोनवर एटपाक तूर्प गोदावरी जिला वेस्ट कुकनूर वेलीरपाड मंडला తెలంగాణలోచి దుమ్ముగూడెం వినపాక ములకపల్లి అండి పాల్వన్ చొప్పు తీసుకున్నాం మేడ ఆ నాలుగు మండలాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పని చేస్తాం అంటే అదే ఈ ప్రాంతాలని కాదు ఎక్కడ ఏ దిశలోనైనా మాకు ఎలాంటి సమస్య అయినా మా దృష్టికి వస్తే ఎక్కడికైనా వెళ్లి పని చేయడానికి అయితే మేము ముందుకే ఉంటాం మేడ ఇప్పుడు అలా ముందుకు వెళ్తున్న సమయంలోనే మాకు ఈ నాటక సంఘం నుండి కొన్ని సమస్యలు గుర్తించడం జరిగింది. చక్కగా చెప్పారు. ఇప్పుడు గిరిజన మహిళల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయబడుతూ ఉంటారు? గిరిజన మహిళల కోసం అంటే మా కుటుంబ విషయంలో గాని ఆడ మగ తేడా అంటే మా గిరిజనుల్లో ఎలా ఉంటదంటే మగవాడిది ఆధిపత్యం ఆడ వాళ్ళకి లేదు అన్నట్టు మాట్లాడు ప్రతి ఒక్క మన భూమి విషయంలో గాని పట్ట విశేషంలో గాని వాట్లో మగవాళ్ళదే పట్టాలో కూడా మగవాళ్ళ పేరు మీదే ఉంటది ఆడవాళ్ళకైతే ఎటువంటి పట్టా ఉండదు దాట్లో పిల్లలతో హక్కు పిల్లలకి హక్కు కావాలి అలానే ఆడవాళ్ళకి మహిళలకు కూడా హక్కు కావాలి అన్నది మేము నాటక సంఘం నుండి గుర్తించాము అదే విధంగా ఆ భూమి విషయంలో చేస్తే కోడి భూములకు వచ్చేసి కోడి భూమి పట్టాలు ఆడమగ సమానంగా ఉండాలని ఆడవారికి మగవారికి కలిపి జాయింట్ పట్ట ఇప్పించడం జరిగిందండి ఇంకొకటి వచ్చేసి మహిళలకు ప్రతి ఒక్క దాట్లో మహిళా రైతులుగా గుర్తించాలి మహిళలు కూడా రైతులుగానే పని చేస్తున్నారు రైతులుగా గుర్తించాలన్న దాని ఉద్దేశంతోనే మహిళల్ని రైతులుగా గుర్తించాలని మేము గవర్నమెంట్ తో కూడా దరఖాస్తు రూపంలో ఇవ్వడం జరిగింది ఇళ్ల పట్టాలు వచ్చేసి ప్రతి ఒక్క మహిళకి ఇల్లు కూడా మహిళ పేరు మీద ఉండాలి అన్న డిమాండ్ తోనే ముందుకు వెళ్ళాము ఇల్లు పట్టా కూడా ఇప్పుడు మహిళ పేరు మీద వచ్చింది మాకు అది నాటక సంఘానికి చాలా గర్వకారణం రేషన్ కార్డులకు సంబంధించి మహిళ పేరు మీద ఉండాలి ఇప్పుడు ప్రతి ఒక్కటి మహిళ పేరు మీద ఉండాలన్న కాన్సెప్ట్ తోటి మా నాటక సంఘం ముందుకు వెళ్తుంది ఇప్పుడు మహిళలకు ఎలాంటి ఉపాధి కలిగిస్తూ ఉంటారండి వాళ్ళకి అంత చదువుకొని ఉండరు కదా వాళ్ళకి ఏమైనా ఉపాధి కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉంటారా మహిళలకు వచ్చేసి ఇప్పుడు మేము మిషన్ ట్రైనింగ్ లాంటివి ఇస్తామండి నాటక సంఘం నుండి ఆ మిషన్ ట్రైనింగ్ లోనే ప్రతి ఒక్క మహిళ ఒకళ్ళు వచ్చిన వాళ్ళు యాక్టివ్ ఉండి వాళ్ళు మిషన్ నేర్చుకొని వాళ్ళ భర్తలు వదిలేసిన ఒకళ్ళ మా పిల్లల్ని ఎలా పోషించాలన్న విషయంలోకి వస్తే వాళ్ళు మిషన్ ట్రైనింగ్ నేర్చుకొని వాళ్ళ జీవనానికి సరిపడా మిషన్ కుట్టుకుంటూ వాళ్ళు బతుకుతూ అలానే వ్యవసాయ కూలి చేస్తారు ఉపాధి పనికి వెళ్తే సమాన వేతనం ఆడమ్మగకి సమాన వేతనం కల్పించడం జరిగింది ఈ మిషన్కి వచ్చిన వాళ్ళలో కొంతమంది చదువు లేని వాళ్ళు ఉన్నారు చదువు లేని వాళ్ళకైతే రాత్రిపూట చదువు చెప్పి వాళ్ళకి సంతకాలు నేర్పించి అంటే వాళ్ళ వరకు వాళ్ళకైనా ఎక్కడ నేలిన బోర్డు చదవాలి ఏ ఊరు వెళ్ళినా బస్సు బోర్డు అయినా తెలిసి ఉండాలి చదువు ఉండాలి అలానే చోట వెళ్తున్నాం అంటే అని అలా నేర్పించడం జరిగింది అలానే ఇప్పుడు మన చదువుకొని పిల్లలు కూడా వచ్చి ఓపెన్ టెన్త్ కట్టి ఓపెన్ ఇంటర్ కట్టి ఇప్పుడు నర్సింగ్ చేస్తున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు కొంతమంది మిషన్ కుట్టుకుంటున్నారు ఆ విధంగా మేము మహిళలకి ప్రోత్సహించాం చక్కగా చెప్పారు
మన కిషోరి బాలికలు టీనేజ్ గర్ల్స్ ఉంటారు కదండి, వాళ్ళకి ప్రత్యేకంగా ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారా? అంటే మేము కిషోర్ బాలికలకు సంబంధించింది అయితే మేము హాస్టల్స్ కి వెళ్ళి ఆ బాలికలతో మాట్లాడటం జరుగుతుందండి. ప్రతి ఒక్క విషయంలో మహిళలు ముందుండాలి, ధైర్యంగా ఉండాలి, ప్రతి ఒక్క దాంట్లో పాల్గొనాలన్న ఉద్దేశంతో మేము పిల్లలకైతే పర్సనల్ హైజిన్ కూడా చేయడం జరుగుతుంది. అక్కడ వెళ్ళిన మేము వెళ్తున్నామంటే నాటక సంఘం నుండి ఏదో విశేషాలు ఏదో కొంత సమాచారం మనకి చెప్పడానికి వచ్చారు అన్న ఉద్దేశంతో పిల్లలు చూస్తుంటారు. ప్రతి ఒక్క హాస్టల్కి వెళ్ళామంటే వాళ్ళ ఫీడింగ్ నుండి అంటే వాళ్ళకి ఎలాంటి ఆరోగ్యమైన ఫుడ్ పెడుతున్నారా లేదా, వాళ్ళకి అందుతుందా లేదా, మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, హెల్త్ విషయానికి వచ్చేస్తే మీకు నర్సులు కానీ డాక్టర్లు కానీ చూస్తున్నారా, లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారా లేదా, ఏం విశేషాలు ఏమన్నా మీకు హెల్త్ ప్రాబ్లం ఉంటే చెప్పండి అంటే వాళ్ళతో పర్సనల్ కూర్చున్న తర్వాత ఇలా ప్రాబ్లం ఉన్నాయి ఏ చేస్తున్నారంటే వాళ్ళతో మళ్ళీ హెచ్ఎం గారిని పిలిచి అలానే మన గవర్నమెంట్ నుండి ఎవరైతే ఏనమ్మలు ఉంటారో వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఆ హెల్త్ విషయాల్లో అయితే వాళ్ళతో క్లియర్గా అందరు పిల్లలతో ముఖాముఖి అధికారులతో చెప్పి అలాంటి విషయాలు కూడా మేము పరిష్కారం అక్కడే చేసుకుని పిల్లలకి అవగాహన కలిగించడం జరుగుతుంది. సెల్ఫ్ హైజీన్ పిసిఓడి సమస్యలు ఉంటాయి ఈ ఏజ్ బాలికలకి, వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్స్ లాంటివి ఇస్తూ ఉంటారా? నిపుణులైన డాక్టర్లు కన్సల్టేషన్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఇప్పుడు మనం హాస్టల్స్కి వెళ్ళామంటే ఒక డాక్టర్లతో మాట్లాడి ఇప్పుడు నాటక సంఘం తరఫున కొన్ని క్యాంపెయిన్లు పెట్టి క్యాంపెయిన్లతో వాళ్ళకి ట్రైనింగ్ లాగా ఇచ్చి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కొద్దిగా ఇలా అంటే మామూలుగా ఆడవారికి ఉన్న సమస్యలు కొంతమంది లేడీ జెంట్స్ అంటే మన డాక్టర్లు కొంతమంది మగవాళ్ళు ఉంటే చెప్పలేకపోతారు, అలాంటి వాటిలో మనము లేడీ డాక్టర్లు ఉంటే మంచిది అన్నట్టు లేడీ డాక్టర్లు ఒకవేళ కావాలి అన్న దాని కోసం కూడా మేము మాట్లాడడం జరిగింది. వితంతు మహిళలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, వాళ్ళకి రక్షణ కూడా చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళ కోసం ఏమైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటారా? వితంతులకు వచ్చేసండి మా ఏజెన్సీలో వచ్చి ప్రతి ఒక్క మహిళ అంటే మా ఊళ్ళు ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ చనిపోతుంటారండి, ఎందుకంటే వాళ్ళు బానిస తాగడానికి ఎక్కువ బానిస అయిపోయి అలా చాలా మంది వితంతులు చిన్న వయసులోనే బాలింతలు కూడా ఇలా వితంతులుగా మారడం జరుగుతుంది. వాళ్ళకి రేషన్ అవసరం, చాలా వరకు రేషన్ కార్డులు ఇప్పించడం, వితంతు కావాల్సింది ఏంటైతే వాళ్ళకి మనం ముందుగా గ్రామానికి వెళ్ళి మన నాటక సంఘం కమిటీ మెంబర్లు ఉంటారు వాళ్ళతో ముందు మన మహిళలకి వితంతు ఎవరికైతే వితంతు పింఛన్ రావట్లేదు వాళ్ళని గుర్తించి వాళ్ళతో వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడి మీకు ఎందుకు రావట్లేదు ఏంటంటే మాకు రేషన్ కార్డు లేదమ్మా అంటారు ఒకళ్ళు. అయితే మాకు వితంతుకు సంబంధించిన మా భర్త డెత్ సర్టిఫికేట్ కావాలన్నారు, అది మాకు తెలియదు ఎక్కడ చేస్తారు అంట. ఆ డెత్ సర్టిఫికేట్ కు సంబంధించి మనం ఎవరైతే కన్సల్టేషన్ చేస్తామో వాళ్ళతో రేషన్ కార్డుకి అయితే మన రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి దరఖాస్తు పెట్టించడం అండి. డెత్ సర్టిఫికేట్కి అయితే మన ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి డెత్ సర్టిఫికేట్లు ఎవరు ఇస్తారు పంచాయత్ సెక్రటరీ గారు ఇస్తారని వాళ్ళతో మాట్లాడి ఆ సర్టిఫికేట్లు ఇప్పించి వితంతు పింఛన్లు ఇప్పించడం జరిగింది అండి, వితంతు పింఛన్ల కోసం. అలానే భర్త చనిపోతే భార్యకి ఆస్తి రాదు, ఆస్తిలోనేమో ఈమె పేరు ఉండదు, పట్ట అతని పేరు అంటే అత్తమామలు కూడా అలా వేధింపులు జరుగుతుంటాయి. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు పిల్లలు ఉంటే వీళ్ళు పిల్లలు లేకపోతే వాళ్ళ అన్న పిల్లలు ఉంటారనుకో, ఆ పిల్లలు ఆస్తి మీ పిల్లలు లేరు మాకే చుద్ది ఈ ఆస్తి నుండి మేము ఇవ్వం నీకు చెల్లిగా అవి ఇవ్వమన్న ఉద్దేశంతో కూడా ఉంటే మేమైతే నాటక సంఘం తరపున వెళ్ళి మీరు వాళ్ళు పిల్లలు లేకపోయినా భర్త చనిపోయినా ఆస్తి ఎక్కువ ఆమెకు కూడా సమానంగా ఉంటుంది, మీరు ఒకవేళ ఇవ్వమంటే పైకమిటీ అంటే మేము ఎలా కోర్టుకు వెయ్యాలో అలా మనోవర్తి వచ్చేలాగా మేము చూసుకుంటాము అనేసరికి ఒక వృద్ధాపురాలు ఆమె 20,000 కూడా అలా ఇప్పించడం జరిగింది. అంటే ప్రతి ఒక్క మన ప్రభుత్వాలు ఏది ఉన్నాయో అవన్నీ మన మహిళలకి అందేలాగా వాళ్ళ పిల్లలకి సహకారం అందేలాగా ప్రభుత్వ పథకాలు కూడా అవగాహన చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి మహిళల దగ్గర ఆర్థికంగా అంత ఉండదు కదండి, మరి అడ్వొకేట్స్ కి వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు? మీరు సహాయం చేస్తారా లేకుంటే ఎట్లా జరుగుతుంది అది?
అంటే మా నాటక సంఘం నుండి ఎంతో కొంత సహాయం, అంటే మనకి అనుకూలంగా ఉన్న అడ్వకేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి ఎంతో కొంత అలా మాట్లాడి మా నాటక సంఘం నుండి ఉంటే చేస్తాం మేడం. కొంతమంది అయితే ఒకేలా ఇంతైనా చూసి మాట్లాడండి మేడం, మేము దానికి పెడతామని చెప్తే దాని విధంగానే మేము ముందుకెళ్తాం మేడం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మహిళలకు వచ్చేసి వితంతులైన సేంద్రీయ వ్యవసాయం చేయడానికి ప్రతి ఒక్క గ్రూప్ వచ్చేసి ఒక ఇద్దరు ఐదుగురు అలా ఉంటారు మేడం. ఆ సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ప్రతి ఒక్క కుటుంబం నుండి వాళ్ళ ఆరోగ్యానికి వారు కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్క మహిళకి మేము ప్రకృతి వ్యవసాయం చేయండి అని నాటక సంఘం తరఫున కూడా ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది మేడం. ఇప్పుడు అలాంటి ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శ గ్రామాలు కూడా తీసుకున్నవి ఉన్నాయి మేడం. చక్కటి కార్యక్రమం అండి. ఇప్పుడు హిమదాస్ మనందరికి తెలుసు నేషనల్ ఛాంపియన్, అలాంటి హిమదాస్ గిరిజన బిడ్డ అద్భుతాలు చేస్తున్న ఈ రోజుల్లో మీరు పిల్లల వికాసం కొరకు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మా గిరిజన ప్రాంతానికి వచ్చేసి మాకంటూ కొన్ని సాంప్రదాయాలు సంస్కృతులు ఉంటాయి. దానికి వచ్చేసి బాలల దినోత్సవం నవంబర్14 నాటక సంఘం తరఫున కొన్ని ప్రోగ్రాం పెడతామండి. అక్కడ పిల్లలు వాళ్ళ ఆటలు పాటలు డ్యాన్సులు పాల్గొంటారు. సంస్కృతి సాంప్రదాయాలు ఎలా మన సాంప్రదాయాలు ఉన్నాయి అని అలాంటి నాటకాలు వేయడం వాళ్ళ ప్రోగ్రాం ని ముందుకు తీసుకుని ఆ విధంగా మా నాటకం నుండి తీసుకెళ్తాం. ఇంకా నేషనల్ రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా విల్లు విద్య లాంటి వాటికి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది మేడం. ఇప్పుడు దానికి ఉద్దేశంగానే ఇప్పుడు ఇంకొకటి మేడం, అది క్రీడకు సంబంధించి ప్రతి ఒక్క విలేజ్ లో సంక్రాంతి వచ్చిందంటే స్టార్ట్ అవ్వగానే మహిళలు ముందుంటారు మేడం. కబడ్డీ గాని ఒక తగ్గఫర్ గాని అంటే మీ మగవాళ్ళే కాదు మేము కూడా ఆడగలము, మీతో పాటు మేము కూడా ప్రతి ఒక్క విషయంలో ముందుంటాం అన్నది. ఇప్పుడు ప్రతి ఒక్క మా అమ్మ వాళ్ళు గాని ఎవరు గాని అందరు ప్రతి ఒక్కరు ఆడడానికి అంటే ఆటలు మనకి ఒక సమయం వచ్చినప్పుడే దాన్ని మనం బయటకు పెట్టాలన్న ఉద్దేశంతోనే చాలా మంది ఇప్పుడు మన పిల్లలే కాదు మనం కూడా ఆడదామని ముందుగా మా మహిళలు కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. ఆ విధంగా మేము క్రీడలు కూడా ముందుకు నడిపిస్తున్నాం మేడం. చాలా చక్కగా చెప్పారు. మనకి పోలవరం ప్రాజెక్ట్ అందరికి తెలిసిందే, చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ కి ఎస్పెషల్ గా. దాని వల్ల చాలా లాభాలు ఉన్నాయి కానీ చాలా నష్టాలు కూడా ఉన్నాయి. ఒక వర్గ ప్రజలు ఏకంగా మునిగిపోతున్నారు, వాళ్ళ ప్రాంతాలు అడవులన్నీ ఎక్కువ మునిగిపోయి అంతరించిపోతున్నాయి. దాని వల్ల దాని ప్రభావం మీ మీద ఎలా పడుతుంది? మన నాటవన్ సంఘం తరపున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు పోలవరం నిర్వసితులకి R&R ప్యాకేజీ మెరుగైనది ఇవ్వాలన్నది కాన్సెప్ట్ మేడం. ఒకటి ROFRA పట్ట, కొన్ని ఏవైతే పట్టాలు ఇవ్వకోకుండా భూమి ఉందో వాళ్ళకి పట్టా ఇవ్వాలని, ఆ పట్టా ఇచ్చిన దానికి కూడా మెరుగైన ప్యాకేజీ, మునిగిపోయే భూమి ఏదైతే ఉందో దానికి మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలి. ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లోని వరదలు వస్తే చాలా గ్రామాలు మునిగిపోతాయి. 16 పంచాయతీలు అనుకుంటే మా పంచాయతీలోనే ఒక 6 మిగులుతాయి, మొత్తం మునిగిపోతాయి మేడం. దానికి ఇప్పుడు మామూలుగా వచ్చే వరదల్లోనే ఊర్లు మునిగిపోతున్నాయి. పోలవరం ఇంకా ప్యాకేజీ పోలవరం డ్యామ్ కడితే మాత్రం ఒక్క ఊరు ఉండదు, అసలు మనుషులన్నీ ఆనవాలి ఉండదు, మా అడవులు ఉండవు మేడం, మేము ఉండం, ఏమీ ఉండదు అక్కడ. నిర్వసితులు ఇప్పుడు మనకి ఫస్ట్ కాంప్రమైజ్ ఏదైతే ఇచ్చారు దానికి సరైన ఇల్లు కట్టలేదు. ఇంతవరకు వాళ్ళకి లేఅవుట్ చూపెట్టడానికి సరైన సౌకర్యాలు, ఇల్లుకి ఇల్లు లేదు, భూమికి భూమి, భూమిలో కూడా చాలా తేడాలు ఉన్నాయి. ఒకరికి రాళ్ళ భూమి వచ్చింది, ఇంకొకరికి అడవి లాంటివి ఉన్న భూములు వచ్చాయి. అలాంటి సమస్యలు ఇప్పుడు చూపెట్టిన వాళ్ళల్లోనే అలాంటి సమస్యలు మేము కూడా PO దృష్టికి కలెక్టర్ దృష్టికి ముందుకు తీసుకెళ్లాము. నాటక సంఘం తరపున ప్రతి ఒక్క సమస్య ఏదైతే ప్యాకేజీ ద్వారా మేము మా గ్రామ సభల్లోనూ స్త్రీలలోనూ ఒంటరి మహిళలను ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నది మా కాన్సెప్ట్ నాటక సంఘం. మంచిదండి.
గత 10-15 సంవత్సరాల నుండి నాట్యం సంఘంలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటున్నారు. మీకు సంతృప్తి చెంది మాకు మా ఆడియన్స్ కి ఇన్స్పైరింగ్ గా అనిపించే ఒక 2-3 సంఘటనలు మాతో షేర్ చేసుకోండి. ఏంటంటే మాకు ఇప్పుడు సంతృప్తిగా ఉన్నది, ఇంతకు ముందంటే మా మహిళలు బయట వెళ్ళి అలా మోసపోయి చాలా గిరిజనేతలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళల్లో ఇప్పుడు మా ఊళ్ళు వాళ్ళకి వాళ్ళు ఎదిరించడం, వాళ్ళని చూసుకునే విధంగా పిల్లలు వాళ్ళ హక్కులు భార్యాభర్తలు కలిసి ఉండడం అలా చూడడం మాకు చాలా, అలాంటి అన్యాయం జరుపుకుండా ఇప్పుడు చాలా మార్పు వచ్చింది, దానికి మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇంకొకటి వచ్చేసి ప్రతి ఒక్క స్కూళ్ళల్లో కానీ హాస్టల్లో కానీ హాస్పిటల్లో కానీ మహిళలతో పాటు ఎక్కువ జెంట్స్ లేడీ హెచ్ఎం వార్డెన్ ఉండాలన్నది మేము ఎక్కువ కాన్సెప్ట్ పెట్టుకుంటే ఇప్పుడు ఏ లేడీ డాక్టర్లు లేడీ హెచ్ఎంస్ అంటే ప్రతి ఆడపిల్ల స్కూళ్ళల్లో మహిళ టీచర్ ఉండాలి, మగవాళ్ళలో అయితే మగవాళ్ళు ఉండాలి, ఆడవాళ్ళలో అయితే మహిళా టీచర్ ఉండాలి, అలాగే జెంట్స్ ఉన్న డాక్టర్ల హాస్పిటల్లో జెంట్స్ డాక్టర్ ఉండాలి, లేడీ డాక్టర్ ఉండాలి. ఎందుకంటే లేడీ డాక్టర్ ఉన్న దాంట్లో అయితేనే మన మహిళలు ఏదైనా సమస్య ఉన్నా ఒక డెలివరీ కేసులలో వెళ్ళాలన్నా ప్రతి ఒక్కళ్ళు మనం వెళ్ళక చిగ్గు పడుతూ ఉంటాము. అలాంటి దాంట్లో లేడీ డాక్టర్ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు అందరూ హ్యాపీగా హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేసుకోవడానికి ముందుకెళ్తున్నారు లేడీ డాక్టర్ ఉండబట్టి. అయ్యి మేము చాలా సాధించాలి అంటే ప్రతి ఒక్క హాస్పిటల్లో కానీ కమిటీలో నాటక సంఘం నుండి మేము ప్రతి ఒక్కరం కమిటీలో ఉంటామండి, కమిటీలో ఉండి ఇలాగ చేసాము. స్కూళ్ళల్లో ఒక కమిటీలో ప్రతి స్కూల్స్ లో ఎస్ఎంసి కమిటీ కానీ మామూలుగా ఏదైనా కమిటీ పెట్టుకుంటే మహిళలు ఉండేది ఆ విధంగా మేము ఇన్స్పైర్ అయ్యాము. చాలా సంతోషం ప్రతి ఒక్క ఇప్పుడు గ్రామ స్థాయిలో స్కూళ్ళల్లో కూడా మహిళలు కమిటీలో ఎన్నుకోవడానికి మేము ఉంటాం అని ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్క కమిటీలో మహిళలు ముందుకెళ్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషం. నాకు ఒక చిన్న సందేహం, ఇప్పుడు మన సమస్యలు ఎక్కడో ఊర్లో జరుగుతూ ఉంటాయి, మీరు అక్కడ ఉండరు, మీకు అవి ఎలా తెలుస్తాయి, ఆ సమస్య ఎలా తెలుసుకుంటూ ఉంటారు? మా గ్రామ ఇప్పుడు చెప్పాం కదా మేడం, గ్రామ కమిటీ ఉంటదండి, నాటక సంఘం నుండి గ్రామ కమిటీ ఉంటది, ఒకటి గ్రామ కమిటీ ఎన్నుకుంటాం కాబట్టి ఆ గ్రామ కమిటీలో ఆ గ్రామంలో ఏదైనా జరిగితే ఆ గ్రామ కమిటీ వాళ్ళు మా మండల కమిటీ వాళ్ళకి, మండల కమిటీ వాళ్ళు కోర్ కమిటీ వాళ్ళకి, అంటే లేకపోతే అలా కాకుండా డైరెక్ట్ ఫోన్ నెంబర్లు ఉంటే పలానా సమస్య మా ఊర్లో ఉంది మేడం మీరు రండి అక్క ఇలాంటి సమస్య ఉంది దానికి ఎలా పరిష్కారం చేద్దాం అన్నది మా వాళ్ళు చెప్తారు. ఆ విధంగా మా దృష్టికి వస్తుంది, దాన్ని మేము ముందుకు తీసుకెళ్లాలన్న కాన్సెప్ట్ మా గ్రామంలో ఏవైతే గ్రామ కమిటీలు ఉంటారో వాళ్ళతో ముందు కూర్చొని మాట్లాడతాం. అవతల ఎవరైతే సమస్య ఉన్న వ్యక్తి ఉంటారో ఆ సమస్య ఆ వ్యక్తితో కూడా ముఖాముఖి మాట్లాడి ఏ విధంగా మీకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది, దేని గురించి మీరు మమ్మల్ని పిలిపించారన్న దానికోసం మాట్లాడి అప్పుడు ఆ గ్రామంలోని గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో ఆ విషయం గురించి మాట్లాడతాం. అది నిజమా బాధ, అసలు వాస్తవం ఏం జరుగుతుంది ఈ అమ్మాయికి అని చెప్తే ఒకవేళ వాళ్ళు ఇది వాస్తవమ్మ అంటే గ్రామంలో నిర్ణయం జరగకపోతే గ్రామ పెద్దలతో కూర్చుంటాం, నిర్ణయం కాకపోతే ఆ తర్వాత వాళ్ళని పోలీస్ స్టేషన్ లో ఎలా కేసు పెట్టాలన్నది ముందుకు తీసుకెళ్తాం. ఆ తర్వాత కేసు పెట్టిన తర్వాత వాళ్ళు దిగొస్తే అక్కడ దాకి పరిష్కారం అవుతుంది, లేదంటే కోర్టు వరకు తీసుకెళ్తాం మేడం. అంటే నిర్భయ కేసులు కూడా అలా పెట్టి చాలా మంది మా వాళ్ళలోనే ఇలా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి చాలా మంది 5 లక్షలు ఇస్తాను 2 లక్షలు ఇస్తాను నేను వదిలేస్తా వేరే అమ్మాయిని చేసుకుంటాను అనేసరికి గ్రామ పంచాయతీ పెట్టుకున్నావు. అమ్మాయికి నువ్వు ఎన్నాళ్ళు ఇలా ఎంత మందికి ఇలా డబ్బులు ఇచ్చుకుంటూ పోతావు, లైంగిక వేధింపులు చేస్తున్నావు, ఇలా నిన్ను ఒక నిర్భయ కేసు కింద పెడతాం అసలు ఏమనుకుంటున్నావని మేమందరం కూర్చొని అంటే గ్రామ పెద్దలు మన నాటక సంఘం వాళ్ళు కూర్చొని మాట్లాడి కేసు పెట్టిస్తే మళ్ళీ అతను ఇంకా ఆ డబ్బున్న అమ్మాయిని వదిలేసి మళ్ళీ మనం ఎవరైతే న్యాయం జరగాలనుకున్నామో ఆ అమ్మాయిని మళ్ళీ ఏలుకొని మంచి పెళ్లి చేసుకుని ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు మేడం. ఆ విధంగా మేమైతే ముందుకు తీసుకెళ్తున్నాం. నాటక సంఘంలో అయితే ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ఉంటారండి, నాటక సంఘం సభ్యత్వం కట్టిన ప్రతి మహిళ సభ్యత్వం కట్టినా కట్టకపోయినా నాటక సంఘం ఉందని వారు మాత్రం గుర్తిస్తారు. చక్కగా చెప్పారండి.
మీ పర్సనల్ లైఫ్ వస్తే మీ కుటుంబ సభ్యులు మీకు ఎలా సహకరిస్తూ ఉంటారు? మీరు చాలా కార్యక్రమాల్లో తిరుగుతూ ఉంటారు, ఇలాగా ప్రజలకి వెంటనే వెళ్తూ ఉంటారు సహాయం చేయడానికి. మీ ఫ్యామిలీ మీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు? మేము చెప్పుకోవాలంటే నా హ్యాపీ అండి. మాకు మా మదర్ చాలా హ్యాపీ. మా అమ్మగారు చిన్నప్పటి నుండి నన్ను చూసుకున్నారు. నా విషయంకి వస్తే మా నాన్నగారు చిన్న ఉన్నప్పుడే మా అమ్మగారిని వదిలేసి వేరే అమ్మని చేసుకున్నాడు. అయితే ఆమె ఇద్దరు బాబులు, మా అన్నయ్య నేను. అయితే వారసత్వం కావాలని కొడుకు కావాలనుకున్నాడు, కానీ కూతురు కావాలనుకోలేదు. అప్పటి నుండి మా అమ్మ నన్ను చిన్నప్పటి నుండి ధైర్యంగానే పెంచింది. మా అమ్మ ఎలా ధైర్యంగా ఉందో నేను ఇప్పుడు అలాగే ధైర్యంగా ఉన్నాను. అంతగానే మమ్మల్ని సహకరిస్తున్నారు. ఇటని వెళ్ళాలన్నా ఏం చెయ్యాలన్నా మా అమ్మగారు పంపిస్తారు. చాలా ఏమైనా విషయాలు చెప్పాలన్నా, మాకు ఒక బాబు ఉన్నాడు 4 ఇయర్స్ బాబు, మా అమ్మగారు చూసుకుంటారు. ఎటని వెళ్ళినా అమ్మతోనే ఉంటాడు బాబు. అలా ఎటని వెళ్ళినా వచ్చినా అమ్మగారితోనే ఉంటారు. చాలా సహకరిస్తారండి మా అమ్మగారు. చాలా చాలా చక్కగా చెప్పారు. మీరు అలా బాధపడకండి, మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు మా అందరికి మీరే చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు. మహిళల దినోత్సవం సందర్భంగా మరి కార్యక్రమం చేపడుతున్నాం కదా, మహిళల కోసం ఏమన్నా సందేశం ఇస్తారా? అంటే ప్రతి ఒక్క బాల బాలికలు, అంటే మా ఏజెన్సీ అని మా ఓయా జాతి వాళ్ళని కాదు, ప్రతి ఉమెన్స్ అంటే ప్రతి మహిళ వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, అందరితో పాటు మగవాళ్ళతో పాటు మనం ధైర్యంగా ఉండాలి, అన్నిట్లో ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్క విషయాన్ని మనం చెయ్యలేము అన్న దాన్ని చెయ్యగలం అనే సత్తా తీసుకొచ్చేలాగా ఉండాలి. ప్రతి మగవాడి వెనక ఆడది ఎలా ఉంటుందో, ఆడదాన్ని వెనక మగవాడు ఉన్నట్టు మనం కూడా ప్రతి ఒక్క విషయంలో ముందుకెళ్లాలని ప్రతి ఒక్క మహిళకు కానీ బాల బాలికలు కానీ నేను చెప్పే సందేశం అండి. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఒక మారుమూల అటవీ ప్రాంతంలో ఒక గిరిజన మహిళ, ఆదివాసీ మహిళ అయ్యుండి ఇప్పుడు ఆవిడ ఈ మీటింగ్ అటెండ్ అవడానికి కూడా ఆవిడ గృహం నుండి కాకుండా వేరే ఒక చోటకి, ఎక్కడైతే నెట్వర్క్ సిగ్నల్ అందుతుందో అక్కడికి వచ్చి రావాల్సిన పరిస్థితి ఆవిడది. అలాంటి ఆవిడ ఎన్ని చేయగలుగుతుంటే మనం ఈ ఆధునిక సమాజంలోని మనం ఎన్ని చేయగలం? ఒకసారి అందరు మహిళలు దయచేసి ఆలోచించండి. చాలా ధన్యవాదాలండి. ఆడియన్స్ ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఏమన్నా ఉన్నాయండి? ఎవరన్నా ఉంటే ఇప్పుడు అడగచ్చండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నా పేరు నందిని, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. మీతో ఇలా మాట్లాడడం అనేది చాలా సంతోషంగా ఉంది. మీ అభిప్రాయాలు అండ్ మీ అనుభవాలు అన్ని తెలియజేయడం అనేది చాలా మాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. అండ్ ఒక్క విషయం అమ్మ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. చెప్పండి. అంటే ఒక ఆదివాసి అయ్యుండి మీరు అక్కడి నుంచి బయటికి, ఒక మహిళ బయటకు వచ్చి ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం వర్క్ చేస్తున్నారంటే అది చిన్న విషయం కాదు. మీరు మొదటిసారిగా బయటకు వచ్చి ఇలాగా మహిళల కోసం పనిచేస్తున్నప్పుడు మీకు ఎదురయ్యే ఏవైనా సమస్యలు ఏవైనా ఉంటే అవైనా చెప్పగలరు? ఎదురయ్యాయి మేడం. మేము కూడా ఒక గిరిజనేతను చేసుకుని మోసపోయిన మహిళని, అందుకనే దీని నుండి మేము ముందుకెళ్ళాలన్న కాన్సెప్ట్ తోటి నాటకం సంఘంలో మేము జాయిన్ అవ్వడం జరిగింది మేడం. హలో చెప్పండి జ్యోతి గారు, వివరించండి. అయితే ఇప్పుడు మాకు, మేము 2000 ముందేనండి, అంటే మేము 10th అయిపోగానే డిగ్రీ కాలేదు, 10th కాదు. అయితే ఇంటర్వ్యూ డిస్కంటిన్యూ 18 సంవత్సరాల్లోనే, అంటే నాకు అప్పటికి ఏం తెలియదు. ఇప్పుడు మేము చెప్పినట్టే గిరిజనేతృలు అంటే ఈస్ట్ గోదావరి నుండి, రాజమండ్రి అటు నుండి మా దగ్గర ఎక్కువ వ్యవసాయానికి వచ్చేవాళ్ళండి. దానిలోనే నేను మోసపోయిన ఆడదాన్ని, అందుకని దీని నుండి నాలాగా ఇంకొక ఆడపిల్ల, ఇంకొక మహిళ, అంటే ప్రతి ఒక్క మహిళ ఎవరు మోసపోకూడదు. మన ఆడపిల్లలు, మన అంటే మన గిరిజనులని కాదు, వేరే ఇతర బాలికలైన ఎవరైనా ఆడపిల్లలే, ఆడపిల్లలకి అన్యాయం జరగకూడదు. ప్రతి ఒక్కరు ఆడపిల్లల విషయంలో జాగ్రత్త ఉండాలి. మేము ఇలా మోసపోయమన్న దానికోసం అయితేనే మేము
दी कारण मे नाटक संघ मुझे राव जी अंत प्रती दाने एदरचाली मुझके तप कड़ग वेयकूदन उद्देश्य थैंक यू धन्यवाद ज्योति गारु చాలా చక్కగా అన్ని వివరించారు మీరు ధైర్యంగా ఉండి మాలాంటి యూత్ అందరికీ చాలా ధైర్యాన్ని నింపాలి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ ధన్యవాదాలు నరేష్ జీ yes మనం ఇక లైవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ సెషన్ కూడా క్లోజ్ అయినట్టు సో నత్వన్ సంఘం మొత్తానికి కూడా యూత్ ఫర్ సేవ విజయవాడ టీం తరపున చాలా చాలా పెద్ద ధన్యవాదాలు సో మీరు చేసిన కృషి ఒక 4-5 రోజుల ఈ వ్యవధిలోనే కుమార్ సార్ ఇనిషియేషన్తోని ఆశ్లేష కోఆర్డినేషను చాలా మంచి కార్యక్రమం యోజన చేశారు అండ్ వీళ్ళ జర్నీ మొత్తం మాకు తెలియజేశారండి కుమార్ జీ అండ్ అశ్లేషర్ జీ థ్యాంక్ యూ అండ్ మీరు ఇంత శ్రమ కూర్చి ఎన్నో కిలోమీటర్ల దగ్గరికి వచ్చి జావేద్ గారి హెల్ప్తోని ఈరోజు మా యూత్ ఫర్ సేవ టీంతోని మీ జర్నీని షేర్ చేసుకోవడం నిజంగా సంతోషం తప్పకుండా ఈ వీడియోని మనం యూట్యూబ్లో కూడా షేర్ చేయబోతున్నాం ఉమెన్స్ డే సందర్భంగా 8వ తారీఖు ఎల్లుండి ఇవన్నీ కూడా యూట్యూబ్లో వస్తాయి సో తర్వాత మన ప్రేక్షకులు మన వాలంటీర్స్ ముందు కూడా షేర్ చేస్తాం థ్యాంక్ యూ తప్పకుండా షేర్ చేస్తాం జావేద్ గారు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు అండి ఇదంతా చాలా స్మూత్ అయిన చేశారు జ్యోతి గారికి చాలా సహాయం చేశారు చాలా థ్యాంక్ యూ అండ్ కుమార్ సార్ కుమార్ గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి అసలు ముందు ఇలాంటి ఒక మహిళను బయటకు తీసుకురావడానికి చాలా సహకరించారు థ్యాంక్ యూ సార్ నాకైతే నాకు ఈ రోజు నాకు నేను ఈ 2-3 రోజుల నుంచి నేను చేసిన నాకు ఐడెంటిఫై చేయలేదు కానీ ఇవాళ జ్యోతి గారు మాట్లాడిన విధానం మొన్న 2 రోజుల కిందట మాట్లాడింది కానీ ఇవాళ మాట్లాడింది కానీ నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఈ రోజు సో రియల్ గా అసలు ఆ రియాలిటీస్ ఎలా ఉన్నాయి అనేది మనం వాలంటీర్స్ గా మనకు అర్థమయ్యే విధంగా మనం ఎలా ఇన్స్పైర్ అవ్వాలనేది చెప్పడం అనేది నాకు నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది నాకు ఆల్మోస్ట్ ఐఎమ్ ఇన్ టు టీయర్స్ సో ఆమె మొత్తం ఎంత చక్కగా వివరించారు జ్యోతి గారు మీకు ధన్యవాదాలు అలాగే జావేద్ గారు గాంధీ బాబు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ నాట్వాన్ సంఘం అనే దానికి మెయిన్ ముఖ్య కారకులు గాంధీ బాబు గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి దాంట్లో పోరాటం చేయటం కానీ వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావటం కానివ్వండి వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాల్సి ఉంటుంది సో ఈ సంఘాలన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేయటం కానివ్వండి ఓవరాల్ గా సెటప్ ని ఈ రోజు ఎస్టాబ్లిష్డ్ గా వాళ్ళని సెల్ఫ్ డిఫైన్ చేయటంలో ఆయన పాత్ర ఎంతో ఉంది దాన్ని ఖచ్చితంగా మనం ఆయన కూడా అభినందించాల్సిన విషయం ఉంటుంది అలాగే మనం ఇంకొక సందర్భంలో ఎప్పుడన్నా అటు కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని అక్కడ కూడా మనకి ఎస్టాబ్లిష్మెంట్ కంప్లీట్ ఉంటుంది కాబట్టి మనం కూడా అక్కడ చేయొచ్చు నరేష్ గారు సో దాని మీద కూడా మనం టీమ్ ని మనం తీసుకెళ్ళొచ్చు చక్కగా ఒక రోజు స్పెండ్ చేసుకోవచ్చు అక్కడ కూడా మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అండి థ్యాంక్ యూ డెఫినెట్ గా అండి మన విజయవాడ వాలంటీర్స్ ఒకరోజు వనయాత్ర పేరు మీద తప్పకుండా వీళ్ళ గ్రామాలకి వెళ్దాము అది ప్రత్యక్షంగా మనం అనుభూతిని పొందుదాం వెల్కమ్ సార్ మీరు ఎప్పుడు వచ్చినా మేము మీకు స్వాగతం అలాగే మా కార్యక్రమాలు కూడా మీరు గుర్తించి మమ్మల్ని ఇందులో ఇచ్చేసి భాగస్వామ్యం చేసినందుకు మీ మా తరపున కూడా మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మనందరికి తెలిసినట్టే రేపు ఇంకొక సెషన్ ఉంటుంది సేమ్ టైంకి సో హైదరాబాద్ లో ఇంకొక మన గెస్ట్ ఉన్నారు సో వారితో మనం డిస్కస్ చేయబోతున్నాం కరీంనగర్ నుంచి మనకు రజితాజీ ఒక సెషన్ తీసుకుంటారు మోడరేట్ చేస్తారు సో థ్యాంక్ యూ అండి అందరికి సో రేపు ఈవినింగ్ 6:00 అగైన్ కలుద్దాం ధన్యవాదాలు థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ మేడం